హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ గురించి ఈ వీక్ ఫోర్టీన్త్ వీక్ చెప్పే ముందు మీతో నేను ఒక సిగ్నేచర్తో రావాలనుకుంటున్నాను అదే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఈ సిగ్నేచర్తో రావాలనుకుంటున్నాను మా అతి టీవీ ఛానల్ తరఫున మరి ఫోర్టీన్త్ వీక్ ఎలా సాగింది మీకు నచ్చిందా మరి ఫోర్టీన్త్ వీక్ ఈరోజు మండే నామినేషన్స్ ప్రక్రియ లాస్ట్ వీక్ ఇంకా రెండు వారాలని చెప్పాను ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ వీక్ ఇంకా రెండు వారాలే ఈ ఫోర్టీన్త్ వీక్ ఎలా సాగింది ఏంటి అని చూస్తే మాత్రం ఫోర్టీన్త్ వీక్ మండే ఫండేగా సాగిందా సండే ఫండేలాగా సాగిందా మండే ఈ నామినేషన్స్ ప్రక్రియ అంటే మండే కూడా సండేలాగా సాగింది ఎందుకంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక నామినేషన్ యథావిధిగా డైరెక్ట్గా బిగ్ బాసే నామినేషన్ చేసేసారు ఈ వీక్లో ఎందుకంటే ఓన్లీ అఖిల్ తప్ప ప్రతి ఒక్కరు నామినేషన్స్లో ఉన్నారు మరి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏ విధంగా ఉంది ఏంటి అని చూస్తే మాత్రం మరి మహారాజా మహారాణి మరి అప్పట్లో రాజ్యాలు ఉండేవి కదా ఆ రాజ్యాలలో ఎలా ఉంటారు ఏంటి మహారాణులు మహారాజులు అనే టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్లో ఫస్ట్ ఫస్ట్ సోహెల్ చేశాడండి చిన్ చేసాడు ఎందుకంటే అంత బాగా రాజుగా సెట్ అయ్యాడు అండ్ నవ్వించేశాడు అనమాట హర్యానా సోహెల్ కాంబినేషన్ అదుర్స్ అనమాట రాజుగా వ్యవహరించిన తీరు సోహెల్ అయితే హర్యానాని హర్యానా హర్యానానే రాజుగారికి చుక్కలు చూపించేసింది అనమాట ఎందుకంటే తన ఎంటర్టైన్మెంట్తో సోహెల్ ఇక నీకుంటుంది నేను రాణి అయితే అని చెప్పేసి ఒక్క అస్సలు చెప్పక్కర్లేదండి సోహెల్కి రాజుకే చుక్కలు చూపించేసింది హరియానా ఇక తర్వాత వస్తే అభిజిత్ కూడా రాజ అధికారం తీసుకున్నాడు తను పెట్టేవి తన కండిషన్స్ పెట్టేశాడు ఆ తర్వాత వచ్చేసేసి మన హారిక హారిక కూడా తన కండిషన్స్ పెట్టింది కానీ సోహెల్కి అఖిల్కి గొడవ అవ్వడానికి కారణం ఎవరు అనేది చూస్తే మాత్రం హారికనే అండి తను ఎందుకంటే ఎంతైనా రాణిగా తీసుకుంది మరి బాధ్యతలు రాణిగా తీసుకున్న తర్వాత తను తన కండిషన్స్ తను పెట్టింది ఏం కండిషన్స్ పెట్టింది తను ఏది చెప్తే అది చెయ్యాలి ఎవరు సరిగ్గా చేయకపోయినా ఊరుకోను అని చెప్పేసి చెప్పేసింది కానీ తన కండిషన్స్కి సోహెల్కి తను పెట్టిన కండిషన్స్ ఇది హారిక పెట్టిన కండిషన్కి సోహెల్ నచ్చలేదు ఫస్ట్ నువ్వు నన్ను నాకు లవ్ ప్రపోజ్ చేస్తూ కామెంట్స్ చేయాలి మంచిగా నన్ను హ్యాపీగా ఉండేటట్టు చేయాలని చెప్పి పొగడాలని చెప్పి చెప్తే మంత్రిగా వివరించిన అఖిల్ మాత్రం తనకి సెట్ అవ్వదు వేరే కండిషన్ పెట్టు అని చెప్పి చెప్పడం షూస్ లెస్తో షూస్తో డ్యాన్స్ చేయించడం అట్లా చేయించడం వల్ల తను అని అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తా అని చెప్పడం అక్కడక్కడ గొడవలు అనేయండి అక్క అభిజిత్ చెప్పిన టైంకి రాలేదని చెప్పేసి అభిజిత్ బట్టలు స్విమ్మింగ్ పూల్లో పడేయడం అదంతా చూస్తుంటే అండి నిజంగానే హారికనే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది అని విన్ అనిపిస్తుంది కానీ ఏంటంటే మరి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అలాంటిది తనకు ఎవరి రాజాధికారం తీసుకుంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఫాలో అవ్వాలని చెప్పాడు కానీ సోహెల్ దానికి ఇష్టపడట్లేదు సో మొత్తానికి అఖిల్కి సోహెల్కి మధ్య చిచ్చు పెట్టింది హారికానే లేదా బిగ్ బాసా ఎవరు ఎవరు చిచ్చు పెట్టారు అఖిల్కి సోహెల్కి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్లో కామెంట్ రూపంలో నాకు టైప్ చేసి పంపేయండి నేను కామెంట్ బాక్స్లో చదివి వినిపిస్తాను అదేవిధంగా మరి ఇదంతా చూస్తే మరి అర్యానా అంటే మాత్రం సోహెల్కి భయం అండి ఎప్పటికి భయం అని అనిపిస్తుంది తర్వాత ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఇంకా ముగ్గురున్నారు ఏది రాజాధికారం తీసుకోవడానికి హర్యానా అండ్ మోనాల్ మరి రేపటి ప్రోమోలో చూసా ఏం జరుగుతుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా చేశారేమో మొత్తానికి ఏం జరగబోతుంది మరి ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు బయటికి వెళ్తారు ఎవరు ఉంటారు అఖిల్కి సోహెల్కి మధ్య చిచ్చు పట్టింది ఎవరు నాకు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా ఫోర్టీన్త్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్ ఏం జరగబోతుంది ఏంటి అనేది రన్నర్ ఎవరు మరి విన్నర్ ఎవరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇవాళ బిగ్ బాస్ షో నామినేషన్స్ ప్రక్రియ చూస్తూనే ఉండండి అల్తీ టీవీ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అక్కడ బెల్ ఐకాన్ బెల్ ఉంటుంది అది నొక్కండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్